అందరికీ నమస్కారం. కూచిపూడి వెంకటన్న గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో కూచిపూడి వెంకటన్నకున్నంత నాలెడ్జ్ కానీ సర్కిల్ కానీ అన్నకున్నంత ఇక్కడ స్టార్డమ్ కానీ అని చాలా మంది తెలియకపోవచ్చు. అన్నయ్య ఒక రెండు సినిమాలు చేశాడు అంతే. ఆ తర్వాత ఎవరైనా అనుకుంటారు అన్నయ్య గారికి హరిశంకర్ గారు కావచ్చు, బండ గణేష్ గారు కావచ్చు, టాప్ ప్రొడ్యూసర్ ఉన్నారు, టాప్ డైరెక్టర్లు ఉన్నారు, టాప్ రైటర్ల చేతులు ఉన్నారు. మరి ఎందుకు అనుకున్నారేమో తెలియదు కానీ ఉలవచారని పెట్టారు 15 సంవత్సరాలకే. ఒక బిజినెస్ చేస్తే హుందాగా చేయాలి అన్నది ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలంటే మన భారతదేశంలో వెంకటన్న దగ్గర నేర్చుకోవాలి. హుందాగా ఉంటుంది, స్థాయిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము నాటుకోడి పొలవ పెట్టుకున్నాం మారేడుమిల్లి నుంచి. ఆ ఏముంది నేను చేస్తానులే అన్నా అని అనుకున్నాను. నేను వాస్తవం చెప్తాను, ఈ ఈ ఈ హైదరాబాద్ లో నాటుకోడి అని చెప్పి ఫేక్ చేష్టలు చేసే వాళ్ళు ఉన్నారు. అన్న దగ్గర దొరకదు అన్న ఒరిజినల్ నాటుకోడి, ఒరిజినల్ నాటుకోడి పలావు నేను అన్న దగ్గరే చూసాను. మిగతా అన్ని రెస్టారెంట్లు పోతే ఏదో ఆ కోడి ఈ కోడి కలిపేసేది, ఉడకకుండా పెట్టి అంటే ఒక్కదాంట్లో పట్టేసి అన్న ఎంత స్థాయి వ్యక్తిని. రెండోది కూచిపూడి వెంకటన్న ఆఫీసులో నేను ఒక పేరు ఫోన్ చేశాను, అన్న కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసేటప్పుడు అన్నానికి వెళ్ళినప్పుడు అన్న ఆఫీసులోకి వెళ్ళి డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి తినేవాడిని. తర్వాత వచ్చి నేను నెల్లూరు పెద్దరాయ చేపలు పూసిపెట్టా. అది నాకు ఇన్స్పిరేషన్ కూచిపూడి వెంకటన్నే. ఎందుకంటే నాకు ఒక నేను ఒక టైంలో మంచి పీక్ స్టేజ్ లో మంచి బాధల్లో మంచి పరిస్థితుల్లో అర్థం కాని విషయం ఉన్నప్పుడు నాకు అనిపించింది కూచిపూడి వెంకటన్న లాంటి స్థాయి వ్యక్తి. హరిశంకర్ చెప్పాను కదా, ఇప్పుడు అనుకుంటే వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో ఒక అద్భుతమైన సినిమా స్టార్ట్ అయిపోతుంది పదయానికి, కానీ చేయడు అన్న అంటే అది వాళ్ళు వాళ్ళు కర్మయోగులు అండి. నేను ఇది అనుకుంటే ఇదే చేస్తాను. ఆ ఇన్స్పిరేషన్ తో నేను పెట్టాను. మొన్న కూడా ఫోన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళానంటే మీరే కారణం. మారేడు వలవచారు ఎంత పెద్ద గిట్టు, మారేడు మిల్లు అంత పెద్ద గిట్టు, ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టారు చిట్టుముత్తు అది బ్లాక్ బస్ చిట్టు. ఇప్పుడు అడవి రాముడు చూశారు కదా, అడవిలో ఉన్నాం మనం ఇప్పుడు ఇంత బాగుండదు. అన్నతో అసిస్టెంట్ గా చేయాలని వచ్చాను. భగవంతుడి దేవుల్లో నేను ఒక మంచి స్థాయికి వెళ్ళి ఈ రోజు ఒక పెద్ద మనుషుల మధ్యన కూచిపూడి వెంకటన్న మధ్యన ఉన్న థ్యాంక్ యూ సో మచ్ అనే ఇది చాలా